ప్రభుత్వంలో లేదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు అప్పుడు లేదు, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు పనులు చేయండి సార్. పురోహిత సంఘానికి న్యాయం చేయాలి, పురోహిత సంఘానికి న్యాయం చేయాలి, ఒట్ల పైన పురోహిత న్యాయం చేయాలి, దుఃఖా కోటరే ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి వ్యవస్థను మొత్తం ఆపడం చాలా దుర్మార్గం. మీరు చేస్తున్న ఈ హిందూ వ్యతిరేక కార్యక్రమాలని మేమంతా కూడా ఖండిస్తున్నాము. విజయవాడలో ఉన్నటువంటి అన్ని పురోహిత సంఘాలు, అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీన్ని వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు, అలానే ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని వెంటనే పరిశీలించి సాయంత్రానికల్లా ఇక్కడ కనుక గేట్లు చేయకపోతే రేపు పొద్దున ఇక్కడ రోడ్డు ధర్నా చేస్తామని చెప్పి మాత్రం ఎందుకు కూడా మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.